అంటే మళ్ళీ నాన్నగారి వైపుకి వస్తే కనుక మన్మోహన్ సింగ్ గారు కూడా నేను ఏం నేర్చుకున్నానో అదంతా పీవీ గారి దగ్గర నుంచే నేర్చు అంటే నేను పబ్లిక్లోకి ఎలా వెళ్ళి మాట్లాడాలి అనేది మొత్తం నేను పీవీ గారి దగ్గర నుంచే నేర్చుకున్నానని చెప్పారు. అంటే వాళ్ళిద్దరి అనుబంధం స్నేహం ఎలా స్నేహమైన లేకపోతే రాజకీయ స్నేహం వాళ్ళది కానీ అంటే 91 కంటే ముందు పెద్ద స్నేహం లేదు. మన్మోహన్ సింగ్ గారే చెప్పారు ఈ మాట ఏంటంటే 91లో ఆయనకి మంచి ఫైనాన్స్ మినిస్టర్ ప్రొఫెషనల్ కావాల్సి అవసరం ఉండింది. అలెగ్జాండర్ గారని ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసేవారు అలా పాతో బాగా క్లోజ్నెస్ ఉండేది. సో అలెగ్జాండర్ గారిని పిలిచి మంచి వాడిని ఇవ్వాలి, థరో ప్రొఫెషనల్ హాజ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఎకానమీ అంటే నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని ఐజే పటేల్ గారి పేరు చెప్పారు. ఐజే పటేల్ గారు అంటే ఇంతకుముందు ఆర్బీఐ గవర్నర్ అయితే ఆయనతో ముందు మాట్లాడిచ్చారు. అయితే ఆయన అంటే బాబు నేను చేయలేని ఇది, ఇప్పుడున్న పరిస్థితుల్లో భగవంతుడిని రక్షించాలి, మేమేం చేయలేము, పరిస్థితి చేయదాటిపోయింది, ఇట్స్ పెద్ద మీరు రిస్క్ తీసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి, కానీ నేను మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, నా వల్ల కాదని అని విడ్డ్రూ. నేను మళ్ళీ ఆయన పిలిచేట మరి ఇప్పుడు ఎట్లా దీని పరిస్థితి అంటే ఇంకొకటి ఉన్నాడండి ఆయన్ని కూడా అడిగి చూస్తాను, ఆయన చేతులు ఎత్తేస్తే మాత్రం మనం కూడా చేతులు ఎత్తేయాలి అని వెళ్ళి అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని అడిగారు. ఓకే, సో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు యూజీసీ అప్లై చీఫ్గా ఉన్నారు. అయితే ఇంట్లోకి ఇంటికి ఫోన్ చేశారు ముందు అలెగ్జాండర్ గారు, నేను ఫైనాన్స్ మినిస్టర్గా చేద్దాం అనుకుంటున్నాను నరసింహారావు గారు అంటే ఆయన నమ్మలేదు. ఆ ఊరికి కబుర్లు చెప్తున్నాడు అనుకోని ఆయన యూజువల్గా ఆయన వెళ్ళిపోయాడు, ఏ యూజీసీకి వెళ్ళిపోయాట. మళ్ళీ అప్పుడు ఫాదర్ ఫోన్ చేశాట, మన్మోహన్ జీ ఆ పాజాయ్య సూట్ హై ఆప్కే పాస్ అని హై కోర్ట్ మీన్ క్యాజ్ అయ్యి అని అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పారట, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ వీల్ ఆల్ గెట్ ద క్రెడిట్, కరెక్ట్, బట్ ఇఫ్ యు ఫెయిల్ ఇట్ విల్ బి యువర్ ఫెయిల్యూర్. ముందే చెప్పేశారు, ఇది మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. సో అట్లా మాకు క్లియర్గా ఉండింది, కానీ అద్భుతమైన సంబంధం అండి మాది. 100% ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. నేను ఒకటే అడిగానమ్మా, నేను చేస్తాను, నా ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ మైసెల్ఫ్, కానీ ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేస్తే చేయలేదు, అవ్వలేదు కదండి, అప్పుడు అవ్వదు కదా ఇంకా. అంటే మన్మోహన్ జీ ఆ పాపన ఫైనాన్స్ సంభాలి, మై పాలిటిక్స్ సంభాలుతాం, రాజనీతి సంభాలుతాం, ఇసుకా చింతామత్ కరి, ఒక్క ఈగ కూడా వాళ్ళని ఇవ్వలేదు. 5 సంవత్సరాలు 2 సార్లు రిజైన్ చేయడానికి వచ్చాడు ఏది మన్మోహన్ సింగ్ గారు ఆ కాలంలో, కానీ సిన్నో నీకు ఏ ప్రాబ్లం చెప్పండి నేను సాల్వ్ చేస్తానని పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేసాడు. అందుకే అంత అద్భుతంగా సాగింది వారిద్దరి ఆ ఫ్రీడమ్. ఇవ్వకపోతే వాళ్ళు కూడా చేయలేరు కదండి అది, పొలిటికల్గా అయినా ఇబ్బందులు వచ్చినా కూడా. హీ వాజ్ ద ఫేస్. ఇంకోటి ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు చేస్తున్నారంటే ఇప్పుడు ఆపోజిషన్ ఏం చెప్తారండి, ఆయనకేంది ఇప్పుడు మంచి డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేస్తున్నాడు ఆయనకేం తెలుసు అని ఎవరు అనడానికి లేదు కదా. అద్భుతమైన డాక్టర్ అయినా చేస్తున్నాడంటే మరి బాగానే చేస్తాడు అనుకోవాల్సిందే కదా. మన్మోహన్ సింగ్ గారిని వంక పెట్టేవాళ్ళు ఎవరు? అది దాట్ వాజ్ అ స్ట్రాటజీ ఆయన ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మేజర్ డిసిషన్స్ ఆన్ రిఫార్మ్స్ దే వర్ టేకెన్ ఇన్ ద పిఎంఓ. ఓకే, అండ్ ఆ మొత్తం బ్లూ ప్రింట్ తయారైన తర్వాత మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు, నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఆయన కూడా ఒక్కటి చేసింది కాదు, ఒక 10 మందిని తయారు చేసుకున్నారు. అటు రామకృష్ణ గారు, మొంటే సింగ్ అహ్లువాలియ గారు, ఇట్లా ఒక 10 మంది, పివిఆర్కే ప్రసాద్ గారు. అంటే ప్రాబ్లం ఇవాళ ఇందాక ఎవరు అడిగారు ఇదే ప్రశ్న, అప్పటికి ఇప్పటికీ చేంజ్ ఏమిటి? అప్పుడు ఈ రిఫార్మ్స్ తెచ్చారు, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు రిఫార్మ్స్ ఇస్తున్న ప్రధానికి ఆపోజిషన్ ప్రతిఘటన వస్తుంది ఎందుకు అంటే అదే. ఇప్పుడు ఇంప్లిమెంట్ రిఫార్మ్స్ అన్నది ఒకటి, హౌ టు ఇంప్లిమెంట్ అన్నది ఇంకోటి. అవునండి, కరెక్ట్. ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్, ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక స్టెప్ ముందు ఆలోచించాలి, ఏమి రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు ముందే స్టెప్స్ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. దార్శనికత అంటే కదా, ఉండకపోతే చేయలేదు, అది ఆ డిఫరెన్స్ అనమాట. సో వీరంతా ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు బాంబే క్లబ్ అని ఉండేదండి ఆ కాలంలో. వాళ్ళు మీరు ఓపెన్ చేస్తే అంతా ఫారినర్స్ అంతా వచ్చేస్తారు ఇక్కడ వాళ్ళు, మరి మేమంతా మాగతీయం కావాలి అని
వాళ్ళు మదన పడుతున్నారు అక్కడికి అని పివిఆర్టి ప్రసాద్ గారిని పంపించారు. 4 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళి మన బాంబేకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి మీకు ఏ ఇబ్బంది లేదు అని వాళ్ళందరిని తీసుకొచ్చి భారతం కల్పించారు. మీకు ఏ ఇబ్బంది ఉండదు బాబు, మేము చూసుకుంటామని. ఐ మీన్ ఆ అష్యూరెన్స్, అస్వేజింగ్ దేర్ ఫీలింగ్స్ అవన్నీ చేసేవారు అన్నమాట. ప్రతి రంగంలో ఇలాగే స్మాల్ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లం, ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడేవారు. ఫైనాన్షియల్ సెక్టర్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళని ముందు అందరితో మాట్లాడారు. ఇట్లా ఆపోజిషన్ వాజ్పేయి గారికి ముందే వారిని కన్విన్స్ చేశారు. దిస్ వాజ్ ఓన్లీ రిఫార్మ్స్ వేర్ ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ విత్ కన్సెన్సస్. అది అది కరెక్ట్. అందరినీ ఇట్ ఈస్ టేకన్ ఎవ్రీబడి ఆన్ ద బోర్డ్ అండ్ దెన్ ఇంప్లిమెంటెడ్. అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు. అది అది కూడా ఆయన ఈ 10 మందిని కూడా డెడికేటెడ్ వాళ్ళని తీసుకోవడం కూడా వీళ్ళకి ప్లస్ ప్రొఫెషనల్గా నిస్వార్థంగా చేయగలిగేవాళ్ళని తీసుకోవడం అనేది చాలా గొప్ప విశేషం. దిస్ క్రెడిట్ ఈజ్ టు ద పర్సన్ వాట్ వీ షుడ్ గివ్ ఇస్ హీస్ ఐడెంటిఫై ద రైట్ పీపుల్ ఫర్ ద రైట్ జాబ్. అది రైట్ పర్సన్ కి అర్థం అవుతుంది. కరెక్ట్. అందుకే అంత వాళ్ళ థింకింగ్ తోటి చూస్తారు కాబట్టి కోఆర్డినేషన్ మాత్రం పిఎంఓ దగ్గర నుండి వెళ్ళేది. దగ్గర నేను చూశాను కాబట్టి నేను చెబుతున్నాను. అండ్ ఫేస్ ఆఫ్ రిఫార్మ్స్ అని అంటే మన్మోహన్ సింగ్ గారు. ఇంకా ఆయన చేస్తున్నాను ఇంకా తప్పటి ప్రసక్తే లేదు కదా ఎవరు. అది అట్లా దట్ వాజ్ ద స్ట్రాటజీ. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ సీరియస్ నుంచి మళ్ళీ నాన్నగారు మామూలు వద్దానుకొద్దాం, తెల్లటి పంచిలో ఉంటారు ఇప్పుడు. ఫస్ట్ నుంచి ఆయన ఇదే డ్రెస్సింగ్ అండి, చిన్నప్పుడు ఊరికి ప్యాంట్ షర్ట్లు వేసుకునేవారు ఎప్పుడైనా మీకు తెలుసు. వేసుకున్నారని అంటారు కానీ నేనేది చూడలేదు. ఎప్పుడైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అది సూట్ వేస్తారు దాని గురించి కాదు, ఇన్ జనరల్ జనరల్ ఇదే డ్రెస్ అండి. ఇది పంచ, ఇక్కడ కుర్తా, మీద ఒక ఇలా ఇట్లా వేసుకునేవారు కండువా కూడా. కండువా అది ఆయన ఐడెంటిటీ. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి నాన్నగారు? చాలా ఫ్రూగల్ ఈటర్, చాలా తక్కువగా తినేవారు. ఎంత అంటే అసలు చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చిన్న పిల్లల కంటే కూడా తక్కువ తినేవారు. ఆయన అడిగేవాళ్ళు ఎట్లా బాపు ఇది ఏమిటి మీరు ఇట్లా ఇట్లా తింటే ఎట్లా అంటే మై స్ట్రెంగ్త్ ఈజ్ దాట్ అని చెప్పేవారు అనమాట. నేను తక్కువ తింటాను కాబట్టి ఆయన ఇప్పుడు సర్వైవ్ అని. కానీ బట్ హీ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ హిస్ టైమింగ్స్. మార్నింగ్ 9 గంటల నుండి 9 గంటల బ్రేక్ఫాస్ట్ చేసేవారు, 1:30కి లంచ్, సాయంత్రం 6 గంటలకి అల్పాహారం ఇచ్చేవారు. తర్వాత 10:30 నైట్, అంత లేట్గా అంత లేట్ 10:30 భోజనం చేసిన తర్వాత 1 నిమిషం ఉండేవారు కాదు, పడుకునేవారు ఇష్టం అంటూ ఏం లేదా. ఆయనకు అన్ని ఇష్టమే కానీ ఏది అంటే చాలా మితంగా తినేవారు. సెలెక్టివ్ ఏం కాదు, సెలెక్టివ్ ఏం కాదు, ఏది వస్తే తినేవాళ్ళు. కానీ బట్ హీ రిలీష్ అంటే ఒకసారి చెప్పేవారు, అరే నాకు అది ఫలాఫల్ అని ఒకటి తిన్నాను రా అమెరికాలో, మన ఢిల్లీలో ఏమైనా దొరుకుతుందో చూడు అని. పేరేంటి ఫస్ట్ టైం నేను విన్నాను. అదే మరి అందుకే అడగబోతున్నాను. అది మొత్తం 5-స్టార్ హోటల్స్, 3-స్టార్ హోటల్స్ తిరిగి 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 తాజ్ మహల్ ఎక్కడో తాజ్ మాన్సింగ్లో అది ఆ డిష్ ఉంటే తీసుకొచ్చాను నేను. అది బాగుందిరా అని ఒకటే బైట్ టచ్ చేశారు, ఒకటే బైట్ అంతే, మళ్ళీ ఇంక లేదు అంటే. అదే హీ లైక్డ్ వెరైటీ, లైక్డ్ యూనో హీ రిలేషనల్ ఫుడ్, కానీ చాలా మితక. కానీ నార్మల్ ఫుడ్ మాత్రం మన సౌత్ ఇండియన్ ఫుడ్, స్పెషలీ తెలంగాణ వంటలు అంటే ఆయన చాలా ఇష్టం. అదే అదే తినేవారు. ఓకే.